జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, తెలంగాణ ఏమైనా పాకిస్తానా, కేసీఆర్ హైదరాబాద్లో మన వాళ్ళ భూములు తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారో తీసుకోండి, నేను చూస్తా, తెలంగాణలో ఆంధ్రులు రాజకీయాలు చేస్తే తప్ప కేసీఆర్ మాత్రం ఆంధ్ర రాజకీయాలు వేలు పెట్టొచ్చా, ఫోన్లే చూస్తుంటే ఎక్కి తొక్కుతున్నారంట భీమవరం సభలో అధినేత పవన్ కళ్యాణ్. ఇంకా కింద రాశారు ఈ విషయం మాడుతూ ఇలాగా పవన్ కళ్యాణ్ కొత్త విషయాలు బయట పెట్టారు అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. ఆ కొత్త విషయాలు అంటే ఇప్పుడే చెప్తాం మీకు. ఇంకేమన్నారు పవన్ కళ్యాణ్ గారిగా, తెలంగాణ ఏమైనా పాకిస్తాన్ అనుకుంటున్నారా, పౌరుషం లేదా, మనం ఇంకా బతుకున్నాం అని జగన్ భుజానికి ఎత్తుకుంటే మీకు ఎలా మనసు ఒప్పింది అంటే, జగను కేసీఆర్ని తెలంగాణ నాయకుల్ని భుజానికి ఎత్తుకుంటున్నాడంట. ఇది ఇంత దుర్మార్గాలు చేసినా కానీ ఇంకో పెద్ద మాట ఏమన్నాడంటే చూడండి, అండర్లైన్లో ఉంది, తెలంగాణలో మాత్రం ఏపీ ప్రజల్ని ఆంధ్రులు అంటూ కొడుతున్నారంట. ఈ సంగతి తెలుసు కూడా ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ అనే భుజానికి ఎత్తుకుంటున్నారంట, ఇది ఒకటి చెప్పారు. మరి కొత్త నిజాలు బయట పెట్టారన్నాడు, ఇది కొత్త నిజాలు కాదు, 2 డేస్ బ్యాక్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆంధ్రజ్యోతి పలికే పవన్ కళ్యాణ్ పలికాడు. ఇదిగో చూడండి 2 డేస్ కింద పేపరు, ఇదిగో ధమ్కీ దందా, హైదరాబాద్ కేంద్రంగా బెదిరింపులు, ఇక్కడ ఆస్తులు ఉన్న వారినే టార్గెట్టు, చిన్నపాటి లోపాలన్న నోటీస్ జారీ, ఫలా నేతలు కలవాలని సూచనలు, వైసీపీలో చేరితేనే మీకు ఇది అని హెచ్చరింపు. ఇవేమున్నా ఏమి రాశారో ఆంధ్రజ్యోతి 2 డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు. ఓ మాట అన్నాడు కదా, ఏమండి ఇంత ఘోరం జరుగుతుంటే, ఆంధ్రులను కొడుతుంటే తెలంగాణ వాళ్ళు మన భూములు లాగేసుకుంటుంటే జగన్ ఎందుకు నోరెత్తట్లేదు, ఎందుకు కేసీఆర్ చెంచాలగా ప్రవర్తిస్తున్నాడు అనే విధంగా ఎందుకు భుజానికి ఎత్తుకున్నాడు అని ఆ భాషతో రాశాడు. కేసీఆర్ని వాళ్ళ కుటుంబాన్ని ఎవరు భుజానికి ఎత్తుకున్నారో ఇప్పుడు ఒకసారి చూపిస్తాం మీకు. ఒకసారి ఇవ్వండి, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఆ ఫోటో చూపించండి అయ్యా, నెక్స్ట్ చూసారు ఇందులో ఏమన్నారో, ఆంధ్ర వాళ్ళని ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే మనం కొట్టేస్తున్నారంట తెలంగాణ వాళ్ళు. రెండు పక్కనేమన్నాడు, కేసీఆర్ గారినే ఆంధ్ర వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలంట, తెలంగాణ నాయకులనే స్ఫూర్తిగా తీసుకోవాలంట అన్నారు. ఇక ఎవరు సార్ ఉంది ఇక్కడ, ఆ మూడోది పెట్టండి, ఆ బంగారు చెల్లి గురించి చెప్పండి. ఇదిగో కింద మన పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు అమ్మాయి ఉంది కదా, బంగారు చెల్లి నీకు ఎన్నో అభినందనలు, వేల వేల అభినందనలు అని పక్కన ఎమ్మడే ట్వీట్ చేశాడు. కేసీఆర్ అది బొకేది కూడా ఇవ్వండి సార్, కేసీఆర్కి బొకే ఇస్తున్నాడే. కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళింది ఈయన, కేసీఆర్ గారు మంచి సీఎం అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు, కేటీఆర్ని వాటేసుకుంది పవన్ కళ్యాణ్ గారు, కేటీఆర్ చెల్లెలు కవిత గారిని, కవితమ్మ బంగారు చెల్లి నీకు అభినందనలు చెల్లి, హ్యాపీ బర్త్డే చెల్లి, ఇంకోటి నీ చాలా అభినందిస్తున్నాను చెల్లి. ఇదిగోండి
కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళి ఆయన బొకే ఇచ్చి ఆయనతో టీ తాగి ఆయన పొగిడి ప్రెస్లో బయటకు వస్తున్న పవన్ కళ్యాణ్. కానీ పేపర్లో ఏం చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ గారు? జగన్ తిడుతూ ఎందుకు నువ్వు బజార్కి ఎత్తుకుంటున్నావు కేసీఆర్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని ఎత్తుకుంటున్నావు అని చెప్పి. అంటే నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నా కేసీఆర్ ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారితో బాగా వాడేసుకొని సన్నిహితంగా క్లోజ్గా ఉంటావా? 4 ఓట్ల కోసం నువ్వు ఆంధ్ర వెళ్ళిపోయి ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళ జాగీరా ఇది అని అక్కడ ప్రజలను దచ్చగొడతావా? ఓట్ల కోసమేగా? సరే ఓకే, నువ్వు చెప్పింది నేను నమ్ముతా, నేను నమ్ముతా, మీడియా మొత్తం నమ్ముతుంది. కేసీఆర్ గారు భూములు లాక్కుంటున్నారా? చూస్తూ ఊరికే ఉన్నావు కదా. నేను ఇక్కడి నుంచే ప్రశ్నలో మాడుతున్నా, పవన్ కళ్యాణ్ నువ్వంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే మా సినిమా కుటుంబీకుడివి, నువ్వు వన్ ఆఫ్ ద టాప్ హీరోవి, నేను మాట నమ్ముతా. కానీ ఒక మాట అడుగుతున్నా, కేసీఆర్ గారు ఎక్కడ భూమి కబ్జా చేశాడు? ఆంధ్రా వాళ్ళది. ఎవరిని బెదిరించాడు? ఎన్ని ఎకరాలు కబ్జా చేశాడు? ఎన్ని ఎకరాలు ఎక్కర్లా? 1 సెంటు భూమి ఆంధ్రా వాళ్ళది కేసీఆర్ బెదిరించి లాక్కున్నారు అని చూపిస్తే మీకు నేను పాదాభోదనం చేస్తా. పైగా ఇంకో మాట అన్నావు, ఆంధ్రా వాళ్ళని కొడుతూ కొడుతూ ఉంటున్నారు, విసుగుపడుతుంది నాకు అన్నారు మీరు. ఎన్నిసార్లు తెలంగాణ బిడ్డలు ఆంధ్ర వాళ్ళు ఎళ్ళకెళ్ళి జుట్టు పట్టుకుని బయటికి లాగి తరిం తరిం కొట్టాడో ఒకసారి మీరు చెప్పాలి నాకు. ఏ జిల్లాలో కొట్టాడు తెలంగాణలో? ఆంధ్ర కుటుంబాలని వెంటబడి తరిమి ఎప్పుడు కొట్టాడు? అట తన్నుకున్న కుటుంబాలే, ఆంధ్ర కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించావా? ఇన్నాళ్ళు తరిమి తరిమి కొడుతుంటే నువ్వు ఎన్నిసార్లు అడ్డుకున్నావు తెలంగాణ బిడ్డల్ని, తరిమి కొట్టావు ఆంధ్ర వాళ్ళని కాపాడుతూ. కూకట్పల్లె, జూబ్లీ హిల్స, బంజారా హిల్స, ఖైరతాబాద్, ఇంకెక్కడ పటాన్ చెరువ, ఎక్కడ ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళు తరిమి తరిమి కొడుతూ ఉన్నారు కులం మతం ఏమి చూడకుండా? ఒక ఇన్సిడెంట్ చూపించు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో, అందరు ఇళ్ళకి వెళ్ళాం, నాతో రా, 1 డే సెలవు పెట్టి అక్కడ ఒక కుటుంబాన్ని చూపించు. మా కుటుంబాన్ని అంటే ఇక్కడ తెలంగాణ బిడ్డలు వెంటబడి వెంటబడి కేసీఆర్ చెప్పగానే తరిమి కొట్టారు సార్, ఇదిగో మా చెయ్యి ఇరిగింది, ఇదిగో మా కాలు ఇరిగింది, ఇదిగో మా నెత్తి పగిలింది, ఎంత వేళ కుల వివక్ష, ప్రాంత వివక్ష ఉంది సార్ అని ఒక కుటుంబం అయినా ఆంధ్ర కుటుంబం ప్రెస్ మీట్కి వచ్చి చెప్తే నీకు దండం పెడతా పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయ పార్టీ పెట్టే ముందే ఉన్నావు? స్పష్టమైన పార్టీ, విశిష్టమైన పార్టీ, వివేకవంతమైన పార్టీ. మిగతా రాజకీయ పార్టీలో కాదు నా పార్టీ. నా మాటలు అందరిలాగా మాట్లాడను, నేను జనరల్ కమర్షియల్ రాజకీయ నాయకుడిని కాదు. ఇన్ని గొప్పగా చెబితే నేను చాలా ఆనందపడ్డాను పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ ఏమి జరగకుండా హైదరాబాద్లో తెలంగాణలో ఏమి జరగకుండా నువ్వు వచ్చి అక్కడికి వెళ్ళి ఆంధ్ర ఇక్కడొచ్చి కేసీఆర్ని వాడేసుకుంటావు, కవితను చెల్లెమ్మ అని నువ్వు ట్వీట్ చేస్తావు, కేటీఆర్ని అన్నయ్య అని వాడేసుకుంటావు, ఇద్దరు ఫోటోలు కూడా చూపించాను. ఇక్కడ నువ్వేమైనా వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటావా? అలా భీమవరంలో ఎక్కడో నువ్వు గెలిచావు, ఎమ్మెల్యే నుంచున్నావు కాబట్టి నువ్వు గెలవటం కోసం, నీ ఓట్లు రావటం కోసం నువ్వు ఒకటి ఆంధ్ర వాళ్ళు కొడుతున్నారు అని స్టేట్మెంట్ ఇస్తావా? ఏమయ్యా పవన్ కళ్యాణ్, నీకు ఇది న్యాయంగా ఉందా? నేను 1984 నుంచి ఆఫ్టర్ మై ఎంఏ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో ఉన్నా, తెలంగాణ మొత్తం తిరిగా, తెలంగాణ ఉద్యమ టైంలో నేను కేసీఆర్ గురించి విమర్శిస్తూ వ్యాసాలు రాశా. ఏ ఒక్క తెలంగాణ బిడ్డ నన్ను కొట్టల, కేసీఆర్ చూశాడు, లైట్గా తీసుకున్నాడు నా ఇంటర్వ్యూ చూసి. మరి ఎవరు కొట్టారు ఆంధ్ర వాళ్ళని నువ్వు నా ప్రూఫ్ ఇవ్వాలా? ఎందుకంటే నేను ఇక్కడ బతుకుతున్నా కదా, నేను కూడా పారిపోయి వస్తా ఆంధ్రప్రదేశ్. నువ్వు నాకు ప్రూఫ్ ఇవ్వాలి, నాకంటే మీడియా మొత్తానికి, ప్రజలకి. ఎంతమంది వెంటబడి కూడుతున్నారు ఒక క్లిప్పింగ్ చూపించు, పెద్ద పెద్దగా ఏడ్చారు క్లిప్పింగ్ చూపించు, ఇక్కడ నుంచి తన్నులు తిని పారిపోయి ఆంధ్రలో తలదాచుకున్న ఆంధ్రుల్ని నువ్వు చూపించు.
ఎందుకు విద్వేషాలు రెచ్చగొడతావు? కానీ ఒక్కడ మాత్రం నిజం నువ్వు చెప్పినట్లో. దానికంటే ఇంక స్ట్రాంగ్గా చెప్తా, ఒక విషయం నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నడిబొడ్డులో ఒక ఆంధ్రవాణ్ణి చంపేశారు. చంపిన వాడు ఎవడో తెలుసా? తెలంగాణ వాడు కాదు, ఆంధ్రవాడు. చచ్చిపోయిన ఆంధ్రవాడు ఎవడో తెలుసా? బ్రిగేడ్ ఎన్టీ రామారావు గారు. చంపిన ఆంధ్రవాడు ఎవడో తెలుసా? బ్రిగేడ్ చంద్రబాబు నాయుడు గారు. కాదు, ఇది జరిగింది పవన్ కళ్యాణ్, ఇది జరిగింది. ఇది నువ్వు చెప్పాలి. మరి తెలంగాణ బిడ్డ చంపుంటే లెక్క వేరే. మరి పెద్ద నాయకుడిని, ఆంధ్ర నాయకుడిని, ముద్దు బిడ్డను, తెలుగుదేశం ముద్దు బిడ్డ, తెలుగు వాళ్ళ ముద్దు బిడ్డ రామారావుని చావడానికి కారణమయ్యాడు చంద్రబాబు గారు. ఆ విషయం చెప్పలేదు ఏంటి పవన్ కళ్యాణ్? అది పక్కన పెడద్దు. నన్ను మధ్యలో మాట్లాడి నువ్వు ప్రెస్ మీట్ అయిన తర్వాత నువ్వు క్వశ్చన్ లేదు నాన్న, చాలా చెప్తాను నీకు. టీవీ నైన్ స్పెషల్గా చెప్తా. అయిపోయింది కదా, ఆంధ్ర చూసుకుందాం. ఆంధ్రలో ఆంధ్ర వాళ్ళు క్షేమంగా ఉన్నారా, లేదా తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వచ్చి ఆంధ్ర వాళ్ళు కొడుతున్నారా? అక్కడ ఏలూరులో హానెస్ట్ లేడీ ఆఫీసర్ వనజాక్షి సిన్సియర్గా డ్యూటీ చేస్తుంటే వెంటబడి వెంటబడి కుక్కలా కొట్టారు. ఆంధ్ర తెలంగాణ బిడ్డలు వచ్చి కొట్టలా, ఆంధ్ర ఆడపడుతుంది, ఆంధ్ర వాళ్లే కొట్టారు. ఎవరు ఆంధ్ర వాళ్ళు? చంద్రబాబు గారి మనుషులు. ఇది తెలుసుగా పవన్ కళ్యాణ్, ఇది పక్కన పెట్టు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కష్టాలు చెప్పావు కదా, అందుకని నేను వన్ బై వన్ చెప్తున్నా. మైక్రో ఫైనాన్స్ ఉంది కదా, దాన్ని అడ్లో పెట్టుకొని ఎంతమంది ఆడపడుతులు జీవితాలు నాశనం అయిపోయారు నీకు తెలుసుగా పవన్ కళ్యాణ్. వాళ్ళ జీవితాలు ఎవరు నాశనం చేశారు? తెలంగాణ బిడ్డలు కేసీఆరా, కేటీఆరా? కాదు, ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర వాళ్ళు కొడుతుంది ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర వాళ్ళని చంపుతుంది ఆంధ్ర వాళ్ళే. మరి తెలంగాణ నుండి ఇరిగిస్తావు పవన్ కళ్యాణ్ 4 ఓట్ల కోసం? పోని ఇంట్లో నువ్వు అన్నావు కదా, నీకు నీకు నీ దగ్గర ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఎమోషన్గా మాట్లాడతావు. నాలాగా మాట్లాడే ఉంటావు, రెచ్చగొడుతుంటావు. ఏ వాడిని కొట్టేస్తా, కాంగ్రెస్ వాళ్ళని బట్టలిప్పి కొట్టేస్తా, నీ ఎద్దు చూస్తా, ఏ అన్నావు. ఎక్కడన్నా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసావా? తెలంగాణ వచ్చి నువ్వు కాపాడక్కర్లా, ఆంధ్రవాడిని ఆంధ్రవాళ్ళని కాపాడేవా? వనజాక్షిని కొట్టారు, వనజాక్షి ఇంటికి వెళ్ళి పగలిచ్చావా? ఆమె చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పుట్టించి ఎవరు కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయించావా? మార్కో మైక్రో ఫైనాన్స్ ఉంది, అక్కడ ఆడవాళ్ళందరూ నువ్వు పగలించావా? వాళ్ళని చూసుకుని అండగా ఉన్నాను కన్నని, అండగా ఉన్నానని చెప్పి కేసు పుట్టించి ఎవరైతే మైక్రో ఫైనాన్స్లో మోసం చేసి ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశారో వాళ్ళని జైల్లో పెట్టించావా? మరి ఇంత నువ్వు మంచివాడివి పవన్ కళ్యాణ్, ఎందుకు ఈ రాంగ్ రూట్లో మాట్లాడావు? నేను షాక్ అయ్యా, ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన మాటలే కావు. యు ఆర్ జెంటిల్మన్, ఐ నో. మరి ఎవరి ఇన్ఫ్లుయెన్స్? సేమ్ డైలాగు చంద్రబాబు మాట్లాడాడు. ఇవన్నీ చంద్రబాబు గారి మాటలే, అవి నువ్వెందుకు నేర్చుకున్నావు నాన్న? నీ పార్టీ వేరు, నీ సిద్ధాంతాలు వేరు, నీ కెపాసిటీ వేరు, నీ క్యాలిబర్ వేరు. ఎందుకు చంద్రబాబు గారు వల్ల పడ్డావు? ఎంత దుర్మార్గం! నువ్వెవరి ఫ్యాన్వి? ది గ్రేట్ చెగువేర ఫ్యాన్వి. చెగువేరని ప్రేమించేవాడు చంద్రబాబును ప్రేమిస్తారా? ఏమైనా చెగువేరా ఉద్యమకారుడు, చంద్రబాబు వెన్నుపోటుదారుడు. ఎంత తేడా ఉంది? అక్కినేనికి మిక్కినేందుకున్న తేడా ఉంది. ఎట్లా నాన్న ఇప్పుడు దీన్ని ఏం అర్థం చేసుకోవాలి మేము? ఎందుకు ఇంత భయంగా ఇప్పుడు నేను పెట్టాను ప్రెస్ పెట్టు? నేను ఇక తెలంగాణలో బతుకుతున్నా, నీ మాటలు విని, నువ్వెంత ఉద్రేకంగా మాట్లాడవు నాకు తెలియదు కానీ నీ మాటలు విని, అరే మనం తెలంగాణ వాళ్ళం, ఎప్పుడు కొట్టాము ఆంధ్ర వాళ్ళని, వాళ్ళు బేరీజ్ వేసుకొని ఎటు మనం బ్యాడ్ అయిపోయాం కదరా, పవన్ కళ్యాణ్ మనం కొడుతున్నాం అన్నారు కదా, నిజంగా కొడదాం ఆంధ్ర వాళ్ళని. ఫస్ట్ పోస్టర్తో స్టార్ట్ చేద్దాం, తొందరగా ఫేమస్ అవ్వచ్చు. నిజంగా తెలంగాణ వాళ్ళు మమ్మల్ని తరిపి కొడితే నువ్వు వస్తావా? రావు. విజయవాడకు చూసి స్టేట్మెంట్ ఇస్తావు, వస్తున్నా నేను. అదే కన్నా నువ్వు చెప్పేది అదే ఉంటే ప్రతి దానికి జగన్ గారిని ముడిపెడతావు.
ప్రతిదానికి అతను ఒక్కడే. మీరందరూ గెలిచారు, తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, మరో పార్టీలు. నువ్వు అన్న మాటల్లో ఇంత వక్రంగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అన్నాడా? ఒక్కసారి నువ్వు చెప్పించాలి. ఇంత దుర్మార్గంగా ఒకళ్ళ మీద నిందలేసి అకారణంగా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే పనులు ఎప్పుడైనా చేశాడా? నువ్వెందుకు నిజాయితీగా గెలువు. ఎమోషన్ నేను మాట్లాడతా, కానీ మనకు స్పృహ ఉండాలి పవన్ కళ్యాణ్. నువ్వు స్పృహ ఉన్నవాడివి కూడా. ఐ లవ్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ వెరీ మచ్. కానీ నీ నుండి ఈ మాటలు జాలు వారిని అంటే నా గుండె బయలిపోయింది. నమ్ముతారుగా చాలామంది అమాయకులు, అరే తెలంగాణ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారట, అవర్ హాస్టల్స్, తెలంగాణ వాడు ఆంధ్రలో కాలు పెడితే వాడు నరికేద్దాం అని వాళ్ళు ఎమోషన్గా ఫీల్ అయిపోయి ఏ తెలంగాణ బిడ్డకు వచ్చాడు చూడటానికి, ఆంధ్రప్రదేశ్ ఇది మన విజయవాడ కరెంట్ గుడికి వచ్చాడు చూడటానికి, వాళ్ళని కొట్టి చెప్పేస్తే ఏదో పని మీద వచ్చారు విజయవాడ, వీడు తెలంగాణ వాడరా అని కొట్టి చెప్పేస్తే. ఒక పెద్ద నాయకుడివి, ఒక ఇన్స్పిరేషన్ ఉన్న నాయకుడివి, నీ నోట్లోంచి ఈ మాట రావచ్చా? రావచ్చు నిజాలైతే. ఒక్క నిజం చెప్పు, నువ్వే పని, నువ్వే చెప్పు ఒక్క నిజం. ఇగో పలానప్పుడు ఈ 20 మందిని కొడుతుంటే నేనే కాపాడా, తెలంగాణ బిడ్డలను తరిమి కొట్టా, తెలంగాణ రౌడీల్ని బుక్ ఆంధ్రజ్యోతి రాశాడు, నువ్వు పలికావు. అంటారు కదా పలికేది కూడా పలికించేవాడు కూడా అని చెప్పేసి, ఇది ధమ్కి అని రాస్తే ఎంబడే నువ్వు స్టేట్మెంట్ ఇస్తా. నువ్వు చూడాలిగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు కేసీఆర్, ఎక్కడ భూ కబ్జాలు చేశాడు కేసీఆర్. ఒక గజం ఒక సెంటు ఈ భూ కబ్జా అఫీషియల్గా చేశాడు, ఆ పేపర్ డాక్యుమెంట్ వాడి దగ్గర ఉన్నాయి, ఫలానా ఆంధ్ర వాడివి. నాన్న ఒక ఎమ్మెల్యేని బెదిరిస్తే, ఏదో ఒక స్థలం కోసం, ఆఫ్టర్ ఆల్ ఒక స్థలం కోసం ఒక ఎమ్మెల్యేని బెదిరిస్తే ఎమ్మెల్యే బెదిరిపోయి పార్టీ మరి వైసీపీలోకి చేరతారా? ఇదే నిజం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేని బెదిరించి తీసుకెళ్ళాడా? అంటే 23 ఎమ్మెల్యేలు అమాయకులా? నోటు ఏర్పెట్టి కొరకలన్నమాట. చంద్రబాబు చూసి భయపడిపోయి వణిగిపోయి పాస్ పోసి పరిగెత్తికెళ్ళారు కన్నడలు మార్చేసి. అది చెప్పదలుచుకున్నావా? ఇది తప్పు పవన్ కళ్యాణ్. నేను ఒకటే కోరుకుంటా, పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు బట్ చాలా మంచోడు. ఇలాంటి ఆవేశం సమాజానికి ప్రమాదం, రెండు రాష్ట్రాలకు ప్రమాదం. ఇలాగే నీలాగే రచ్చగొడితే బొంబాయిలో సేనా వాళ్ళు గుజరాత్ వాళ్ళని, ఉత్తరప్రదేశ్ వాళ్ళని, బీహార్ వాళ్ళని, టాక్సీ డ్రైవర్ని, పని చేసుకునే వాళ్ళని వెంటబడి కొట్టారు. అదే ఇక్కడ జరుగుద్ది. నీ మాటలు కనుక జనం నమ్మితే, నేను ప్రజలకు చెప్తున్నా, ఆంధ్ర ప్రజలారా, మీరు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మవద్దు. కేసీఆర్ విషయంలో పవన్ కళ్యాణ్ మాటలు నమ్మవద్దు. కేసీఆర్ విషయంలో ఇక్కడ ఏమీ జరగటం లేదు, భూ కబ్జా జరగటం లేదు, ఆంధ్ర వాళ్ళని తెలంగాణ బిడ్డలు ఎప్పుడు బెదిరించలేదు, ఎప్పుడు కొట్టలేదు, ఎప్పుడు చంపలేదు. ఇక్కడ ఒకే ఒక్క హత్య జరిగింది, అది జూనియర్ ఎన్టీ రామారావు గారిది. ఎన్టీ రామారావు గారు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయాడు ఎన్టీ చంద్రబాబు దెబ్బకి, తర్వాత కృషించి చచ్చిపోయాడు. ఆ చావు కారణం చంద్రబాబు నాయుడు. ఇదే ఘోరాతి ఘోరమైంది. దీన్ని నువ్వు ఖండిచుంటే ఆ అప్రిషియేటివ్ నీ పాదాలు దండం పెట్టేవాడిని. ఎవరైతే నీ పక్కన ఉన్నాడో పరమ దుర్మార్గాలు చేస్తుంటే ప్రసార అతన్ని ఏదో ఇండైరెక్ట్గా సానుభూతి చూపిస్తూ పొగుడుతూ ఉన్నావే. ఏ మాట ఒక్క మాట జారుకొని నేను నా ప్రజలంటూ తిరుగుతున్నా, జగన్ మాత్రం ప్రతిసారి ఏదో ఏలుబెట్టి కెలుగుతున్నావే. అంతవరకు కెలుకు, మీ రాజకీయాలు మీరు చూసుకోండి, తప్పలే మీ రాజకీయాలు. నువ్వు జగన్ డైలీ తిట్టు, రోజువారీకి తిట్టు, చంద్రబాబు పొగుడు, కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయొద్దు. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తేవద్దు. మేము ఇక్కడ నలిగిపోతాం, మేము ఇక్కడ చచ్చిపోతాం. పవన్ కళ్యాణ్, నీ పాదాల సాక్షిగా చెప్తున్నా, ఇలాంటి వక్రమైన మాటలు మళ్ళీ మాట్లాడొద్దు. నువ్వు గెలవాలంటే నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేయగలవో చెప్పు, పక్క రాజకీయాలు ఎలా దుర్మార్గంగా ఉన్నాయో చెప్పు. అంతేగాని తెలంగాణ పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా అని చెప్పి మమ్మల్ని భయపెట్టి, నా చుట్టుపక్కల మా ఈ బదాలంతా ఆంధ్ర వాళ్ళే. ఇక్కడికి వచ్చి నేను 34 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ బిడ్డలు ఇక్కడికి వచ్చి
రే ఆందోడా బద్మాష్ మాకే అని ఇప్పుడు అల్లా ఇంటికి వస్తారు. ఒక్క టీ ఇస్తే తెలంగాణ బిడ్డకి వాడు జీవితాన్ని గుర్తుపెట్టుకుంటాడయ్యా. అంత హోల్ హార్టెడ్గా ఉంటారు తెలంగాణ బిడ్డలు. ఇంకోటి తెలంగాణ లేదు సార్సం నీకు తెలీదా? ఇక నీ ప్రాపర్టీ ఇక్కడే ఉందిగా, బుక్ అప్డే చేశారా? మీ అన్నయ్య ప్రాపర్టీ ఇక్కడే ఉందిగా, బుక్ అప్డే చేశారా? ఎవరు ఎమ్మెల్యే కబ్జా చేశారు? ఎవరు అంటూ నువ్వు అన్నావు, ప్రూఫ్ చేయి. ప్రూఫ్ నాకేమో నువ్వు బిజీగా ఉంటే ఆ ఫైల్ నేను పట్టుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా, నీ నీ దాన్ని నేను ఒకళ్ళ దాపుచ్చుకుంటా. ఇదిగోండి ఈ సెంట్ భూ కేసీఆర్ కబ్జా చేశాడంట. ఏది ఓ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి భూములు కబ్జా చేస్తా కూర్చుంటాడండి? ఎక్కడన్నా ఉందా ఇది తప్పు? ఆంధ్ర ప్రజలారా అస్సలు నమ్మొద్దు. ఇక్కడ తెలంగాణలో మేమంతా క్షేమంగా ఉన్నాం. తెలంగాణ ప్రజలు నా దృష్టిలో దేవుళ్ళు. తెలంగాణ నాయకులు కూడా చాలా గౌరవం ఇస్తారు. తెలంగాణ నాయకులు చాలా మంచోళ్ళు కాబట్టి, కేసీఆర్ చాలా మంచోడు కాబట్టే కదా పోయిన ఎలక్షన్లో చంద్రబాబు కేసీఆర్ని బతులాడింది మనం కలిసి పోటీ చేద్దామని. ఇంత దుర్మార్గుడు అయితే ఎందుకు కలిసి పోటీ చేస్తానంటాడు? నిజంగా కేసీఆర్ దుర్మార్గుడు అయితే నువ్వు ఎందుకు కేసీఆర్ ఇంటికి వెళ్ళావు? ఎందుకు కేసీఆర్ గొప్ప ముఖ్యమంత్రి అన్నావు? ఎందుకు కేసీఆర్ ఇన్స్పిరేషన్ అన్నావు? ఎందుకు గొప్ప ఉద్యమకర్త అన్నావు? ఎందుకు కేసీఆర్ ఓటేసుకున్నావు? దూరం పెట్టాలి కదా దుర్మార్గుల్ని. ఇక్కడేమో అట్లా, అక్కడేమో అట్లా, ఇది తప్పు. మరొకసారి ప్రజలు చెప్తున్నా, ఇక్కడే ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రే మీ అందరి కుటుంబాలతో కదిలి ప్రెస్ మీట్ పెట్టండి. ఆంధ్రలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఇవన్నీ అబద్ధాలు, మోసాలు, డ్రామా, ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం, గెలవటం కోసం కులాల్ని మతాల్ని ప్రాంతీయ రచ్చగొడుతున్నారు. నమ్మొద్దండి, మేమందరం క్షేమంగా ఉన్నాం అని చెప్పమని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనం ప్రశాంతంగా బతకడం కోసం నాన్న ఆ పొగిడే సపోర్ట్ చేశా మెల్లిగేంటి పొగిడాను ఎందుకు పొడి చెప్పంటావా? నా తప్పేంటి సార్? నువ్వే ఆన్సర్ చెప్తావు, చెప్తా నా తప్పేంటో. నేను ఎప్పుడు ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు వాళ్ళకే నేను ఓటేస్తా, వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా. ఎగ్జాంపుల్ ఆంధ్ర ప్రజలు ఎన్టీఆర్ పార్టీకి పెట్టక ముందు అందరూ కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ గెలిపించేవాళ్ళు. మళ్ళీ ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే ఆ జనమంతా కాంగ్రెస్ ఓడించేసి ఎన్టీ రామారావు గారు గెలిపించారు. అంటే వాళ్ళు పార్టీ మారినట్ట ప్రజలు, అంటే కాంగ్రెస్ తిడుతున్నట్ట. ఎగ్జాంపుల్ ఇంక చెప్పి డైరెక్ట్గా పాయింట్కి వస్తా, ఈ ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు? కాంగ్రెస్లో పి జగన్నాథ్ రెడ్డి అని ఓటేసా, ఇప్పుడో చెప్పి కొత్తగా చెప్పట్లా. వైఎస్ఆర్ కేసా, ఉన్నప్పుడు ఎన్టీఆర్ కేసా, ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు? ఇప్పుడు చంద్రబాబు కేసా. ఎప్పుడు నేను మారాను? ఎప్పుడు మారాను చెప్పంటావా? అతని మీద ఏహ్యభావం ఎప్పుడు కలిగిందో చెప్పంటావా? చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, కొత్తగా పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మీటింగ్లో అన్న మాట చూసుకొని మీకు క్లిప్పింగ్ ఉంటుంది, ఇది ప్రజారాజ్యం గాలిపుడగా ఉండదు అన్నాడు. ఓకే తప్పులే, రాజకీయాలకు వచ్చేసాం కానీ తర్వాత ఏమో నీ పార్టీ వాళ్ళు ఎవరన్నా నీ పార్టీ నాయకులు చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకొని క్షీణంగా మాట్లాడతారా? క్లిప్పింగ్స్ మీకు ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి. ఏ నువ్వు చెప్పొచ్చు కదా 3 నెలల పాటు చిరంజీవి గారు ఫ్యామిలీని ఆడవాళ్ళని కూడా బయటికి లాగి రాజకీయ పార్టీ పెట్టాడని చెప్పి అతను డిమోరలైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో లేడీస్ గురించి హీనంగా మాట్లాడతారా? మాట్లాడిన వాళ్ళు తెలుగుదేశం స్పోర్ట్ పర్సన్స్. నువ్వు 3 నెలలు చూస్తున్నావుగా, నీకు సిగ్గు లేదా? నీంటూ ఆడవాళ్ళు లేదా? తప్పో చిరంజీవి గురించి మాట్లాడవు, చిరంజీవి ఎథిక్స్ గురించి మాట్లాడవు, చిరంజీవి గారికి ఉన్న రాజకీయ అనుభవం గురించి మాట్లాడారు తప్ప చిరంజీవి ఆడవాళ్ళు ఏం చేశారా, వెదవల్లారా, సే చిరంజీవికి సారీ చెప్పు అని అనుంటే గొప్ప లీడర్ చంద్రబాబు. చంద్రబాబు ఏంటంటే తను డీమోరలైజ్ చేయడానికి, తను గెలవడం కోసం ఏమైనా ఆడవాళ్ళు ఇన్సల్ట్ తిట్టించారండి. మీకు తెలుసు కదా ఆడవాళ్ళని వనజాక్షి కొడితేనే నోరెత్తుకుంటే వనజాక్షి సపోర్ట్ చేయలేదే. అలా మళ్ళీ జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు, గెలుస్తాడేమని జగన్ గారు సిస్టర్ గురించి సోషల్ మీడియాలో గబ్బు 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 ఒక ఆడదాని గురించి. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఎమ్మటో ముఖ్యమంత్రికి స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా, ఎరా ఒళ్ళు బలిసిందా అని. తను గెలవటం కోసం, తన కోసం ఎవడు ఏం మాట్లాడినా మాట్లాడి
అతి గొప్ప కిరాతక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇంకా అడగదలుచుకున్నావా? దాని సమాధానం ఇట్లా ఎందుకు వెళ్ళారు తెలుసా? ఏమన్నా తెలుసా? ఇప్పుడు కొంతమంది తెలంగాణ ఇక్కడ నాయకులు ఒక అమ్మకి అబ్బాయికి పుడితే ఇలాంటి భాష మాట్లాడారు. ఈ మాట అసెంబ్లీలో కూడా ప్రస్తావించాడు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం మాట్లాడాలి? ఏమయ్యా మమ్మల్ని ఎంత గౌరవమైన భాష మాట్లాడతారు ఆంధ్ర వాళ్ళు. ఒక అమ్మకు అబ్బాయికి పుడితే ఏం మాట అది అని సిగ్గు విడిచి అసెంబ్లీలో చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ బాత్ అన్న మాటలు అవి రెండు చూసుకుంటే మీరు పక్క పక్క ఉన్నాయి. చెప్పండి నాన్న, ఇంకెవరు? అవునా? ఓ పని చేయండి, రేపొద్దున మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను నిజామల్లా ఎలక్షన్ ఇస్తట్టు అనుమానం దండం పెడతా, మొత్తం వరకు తీసుకుంటా. మీరు అనుకోవచ్చు కదండి, నేనే కూర్చొని నేనే ఆసరా తీసుకుంటాను, నేనే కూర్చొని తీసుకుని నేను ఆన్సర్ తీసుకోవాలా? వారికి అని చెప్పింది ఏమండి? కేసీఆర్ చెప్పిన దానికి ఇప్పుడు కేసీఆర్ మంచి నాయకుడు కాదు. నువ్వు మంచోడేగా కొత్తగా నువ్వు రాజకీయాలకు వచ్చావుగా, నువ్వెందుకు రాంగ్ రూట్లో మాట్లాడటావు? ఏ కర్మ వచ్చింది నీకు? యూఆర్ గుడ్ పర్సనే, మంచివాడివే, వెరీ గుడ్ హీరోవే. ఇప్పుడు నువ్వు సినిమాలో ఉన్న ఒక డేట్లు ఇస్తా నాకు, నీకు 50 కోట్లు ఇస్తానే ఒక సినిమాకే, అంత డిమాండ్ ఉన్నవాడివే. ఎవరో అన్నారని చెప్పి ఏదో పేపర్ రాసిందని చెప్పి నువ్వు నమ్మి ఇంత ఘోరంగా మాడితే మా బతుకులేంటి? ఇక్కడ మా సెటిలర్స్ బతుకులేంటి? కోకట పడబోతున్న లక్షలాది తెలుగు ప్రజల బతుకులేంటి? నీ మాటల ప్రభావం పడవా? నిజంగా ఎవడో తెలంగాణ బిడ్డల్లో ఉన్న ఎవరో కొద్ది కోపం వచ్చి మమ్మల్ని అన్యాయంగా మాట్లాడా, అయితే నిజంగానే కొడతా, అది కొడితే మా బతుకులేంటి? ఇప్పుడు ఎవడో లేమ్యాన్ మాట్లాడారా? ఎవరో మాట్లాడారు నాకు తెలుసు, ఎందుకన్నారు? ఒక నాయకుడు మాట్లాడు, తెలంగాణకి మేము నాగరికత నేర్పాం. ఎవడే నేర్పింది తెలంగాణకు నాగరికత? బొడుద్దాయ్ అన్నారు, మీకు తెలుసు కదా, క్లిప్పింగ్స్ ఉన్నాయి. మరి ఇలాంటి మాట అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. నేను చెప్తున్నా, నేను తెలంగాణ పుట్టి ఉన్నా కాబట్టి నేను చెంచాగిరి చేయట్లేదు తెలంగాణ వాళ్ళకి. నేను ఇక్కడే ఉండి ఉద్యమ సమయంలో కేసీఆర్ విమర్శిస్తూ ఫుల్ పేజీ వ్యాసం రాశా నా డబ్బులు పెట్టుకొని. ఆ రోజు కూడా కేసీఆర్ నన్ను కొట్లా స్ఫూర్తిగా తీసుకున్నాడు, సరదాగా లైటర్ వేలు తీసుకున్నాడు. ఆ మురళి రాశారా? ఓకే. కానీ ఇదేంటండి, ఆంధ్ర వాళ్ళు కొడుతున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాం. ఎప్పుడు కొట్టారు? దొరికితే ఇంతమంది మీడియా ఉన్నారు, మీ క్లిప్పింగ్ దొరకవా? ఉద్యమంలో తిట్టడం కామన్, చంద్రబాబు అంటాం కూడా కామనే, కానీ ఇది ఉద్యమ సమయం కాదే. ఎలక్షన్, ఎలక్షన్ ఏం మాట నువ్వు? నీ మేనిఫెస్టో ఏంటి? నీ గుర్తు ఏంటి? నీ ఎయిమ్ ఏంటి? నీ ఆశయం ఏంటి? నువ్వు ఏ ప్రజాసేవ తెలుసుకున్నావు? అవి చెప్పు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు జగన్? రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. ఎవరో మహానుభావుడు ఉన్నాడు, ఎవరో మహానుభావుడు ఏమన్నాడు అక్కడ, వాళ్ళ బాబా చచ్చిపోతే మళ్ళీ వచ్చి రాజకీయాల్లో నేనైతే రాజకీయాల్లోకి వెళ్ళామని కాదు అన్నవాళ్ళు ఉన్నారు. నేనంటాను, పరిటాల రవి గారు చచ్చిపోయాడు, వాళ్ళ భార్య రాజకీయాల్లో రాలేదా? రాజకీయం అంటే ఏంటి? ప్రజాసేవ. అదేమి చెప్పింది? మా ఆయన వదిలిపెట్టిన ప్రజాసేవ నేను ఫుల్ఫిల్ చేస్తానని వచ్చింది తప్ప. ఇందిరాగాంధీ చచ్చిపోయింది, రాజీవ్ గాంధీ రాజకీయాలు రాలేదా? రాజకీయం అంటే ప్రజాసేవ కదా, ఆయన ప్రజాసేవ చేయలేదా? ఆయన చచ్చిపోయాడు, రాహుల్ గాంధీ రాలేదా? ఆయన ప్రజాసేవ చేయడానికి కదా వచ్చింది, చేయడానికే కదా. మరి ఇంతమంది కళ్ళ ముందు స్ఫూర్తి తీసుకొని వాళ్ళు చచ్చిపోతే వాళ్ళతో రాజకీయం ఆగిపోతే పర్వాలా? వాళ్ళతో ప్రజాసేవ ఆగిపోకూడదు కదా. బాబా చచ్చిపోయిన ఏడుస్తూ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజాసేవ నేను చేస్తాను వాళ్ళ ఇంటికెళ్ళి? అంత అంత స్ఫూర్తి నాకుందా? అంత కెపాసిటీ, అంత 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 బలం నాకుంది? లేదు కదా. అది తప్ప ఎట్లా అవుతుంది? అతను ఏమన్నా ఇది ఆకాశంలో తల చూసినా కానీ జగన్ ఏమంటారు? ఆకాశానికి చూశాడు, ఆకాశానికి కబ్జా చేస్తాడేమో. ఎట్లా సార్ అందరు కలిపా జగన్ ఒక్కడిని చేసి అందరు మొత్తం? నేను అడుగుతాను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని, ది గ్రేట్ లీడర్స్ కమ్యూనిస్ట్ పార్టీలో పుత్తపల్లి సుందరయ్య గ్రేట్ మహానుభావులు పుట్టారు, రాఘవులు, పివి రాఘవులు వన్ ఆఫ్ ద మోస్ట్ హానెస్ట్ పర్సన్, సిపిఐ నారాయణ హానెస్ట్ హానెస్ట్ పర్సన్, ఒక్క రూపాయి లంచం తెలియదు. వాళ్ళని ప్రత్యేకంగా చెప్తున్నా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి, ఇంత ఘోరంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, మీరు ఖండించరా? మీ మాట చాలా వాల్యుబుల్, మీ మాట చాలా పవర్ఫుల్, మీ మాట చాలా ప్రభావితం చేస్తాయి, ఇవి ఖండించండి. నేనే ఖండిస్తున్నా ఒక సోదరుడుగా, పవన్ కళ్యాణ్ ఇది తప్పు నాన్న, యు ఆర్ గుడ్, నువ్వు సేమ్ అయినా నాకు అభినందనమే, నువ్వు సేమ్ అయినా
నేను అప్రిషియేట్ చేస్తా, బొకే ఇస్తాను గెలిచిన తర్వాత. కానీ ఇలాంటి మాటల వల్ల కాదు, ఇలాంటి ధోరణి వల్ల కాదు, ఇది చాలా ప్రమాదం. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు చెప్తాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మాటలు మళ్ళీ మళ్ళీ మాట్లాడకు. ఏ చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకో, ప్రజల్ని తీసుకో, అట్లీస్ట్ మీ అన్నయ్య తీసుకో. ఏ రోజు చిరంజీవి గారు ఒక్క మాట బ్యాడ్ వర్డ్ మాట్లాడలా ఎలక్షన్లో తిరుగుతూ, అదే స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళినా. గాడ్ బ్లెస్ యూ. వెళ్తా, కొద్ది టైం ఉంది, కొద్దిగా ఆరోగ్యం బాగాలా, మొన్న కదా చూపించాక నుంచి చూశాక. నేనా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నేను ఓటర్ని, నాకు అది ఇష్టం, సపోర్ట్ చేస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఏమీ అనలేదు అని మీరు అంటున్నారు, కానీ గతంలో ఏమీ అనలేదు, నేను అనలేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మొదట విమర్శించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు పెళ్లిళ్ళు చేసుకొని, సో దానికి మీరేం చెప్తారు? అవును కదా, నేను అంటాన్నానా, జగన్మోహన్ రెడ్డి అన్న ఆ రాడు నాలుగు ముక్కలు అడిగేవి తప్ప, దాని ముందు ఎన్నో రోజుల నుంచి నెలల నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తిట్టి 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 పవన్ కళ్యాణ్ అంత ఘోరంగా మాట అవన్నీ మర్చి ఎవరికైనా అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారు, ఎలక్షన్కి ఇద్దరు కలిసి వెళ్తారు అనేటువంటి ప్రచారం ఉంది. అప్పటి వరకు కూడా ఎవరు ఎవరిని కూడా విమర్శించుకున్నటువంటి నా దగ్గర ఉన్నాయి క్లిపింగ్స్, మీ దగ్గరే ఉన్నాయి, నేనే సాక్షి. క్లిపింగ్స్ మొత్తం మీటింగ్ అయిన తర్వాత నేను వస్తా. ఏమన్నాడు? పిరికి పొందా, అసెంబ్లీ నుంచి వదిలిపెట్టి పారిపోయాడు. ఎన్నిసార్లు అన్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ వేరే ఉంది. ఎందుకు వెళ్తాడు? ఆ స్పీకర్లో కూర్చున్నది ఎవరు? వన్ రోజులు సస్పెండ్ చేసింది ఎవరు? నువ్వు ఎలాంటి అసెంబ్లీలో కూర్చున్నాడు చెప్పటావా? ఈరోజు అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూర్చొని, నేను 40 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, ఏముంది ప్రత్యేక హోదాలో, ఏముంది ప్రత్యేక హోదాలో, ఏమీ లేదు, మొత్తం ఇచ్చారు, మొత్తం మాకు వచ్చింది. నేను థ్యాంక్స్ చెప్తున్నా అజయ్ జైట్లీకి, నేను థ్యాంక్స్ చెప్తా మోడీకి అని పబ్లిక్లో కదా అసెంబ్లీలో మాట్లాడే మనిషి, అదే అసెంబ్లీలో మళ్ళీ ఏమని తెలుసా? ఏముందమ్మా ప్రత్యేక హోదా అన్నవాడు, ప్రత్యేక హోదా కావాలి, నల్ల చొక్కా వేసుకొచ్చాడు. అదే అసెంబ్లీలో ఎల్లో చొక్కాతో ఒక స్పీచ్, బ్లాక్ అయితే బ్లాక్ స్పీచ్, రెడ్ అయితే రెడ్ స్పీచ్, ఏమైపోతే ఏమీ లేని స్పీచ్. ఇదేగా చంద్రబాబు చేసింది, అవన్నీ పవన్ కళ్యాణ్ ఏకరు పెడతాడా? అలాంటి అసెంబ్లీలో కూర్చోబుద్ధి అవుతా? అది అసెంబ్లీ అవుతా? కూరగాయల మార్కెట్ అవుతా? మీరు చెప్పండి. అసెంబ్లీలో స్పీకర్ అడగడు, ఏమండి 23 ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఎలా కొంటావు? వాళ్ళు కాని గుర్తుతో గెలిచారు, జగన్ పార్టీతో గెలిచారు, జగన్ అంటే మనకు ఇష్టం లేనప్పుడు జగన్ ఎమ్మెల్యేలు మనకు ఎందుకండి అని అడిగాడా? అడిగాడా పవన్ కళ్యాణ్? ఏమండి, ఎవడైనా సరే తెగేదాగలిగితే ఏమైనా వస్తాయి ఉంటామండి, ఎవరికైనా వస్తాయి, నాకే కాదు నీకే కాదు, ఎవరికైనా వస్తాయి, ఎవరికైనా వస్తాయి. మరి అన్యాయంగా అకారణకు మంచి మనిషిని తన దారి తాను వెళ్తుంటే తిట్టి 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 వెళ్తుంటే ఎవరు తట్టుకుంటాడయ్యా? ఎందుకు తట్టుకోవాలి చెప్పు. కరెక్ట్గా తప్పలేదు. నువ్వు నేనేమంటానంటే నువ్వంత నీతిగా బతకదలుచుకున్నప్పుడు నీతిగానే బతుకు. అంటే అప్పుడు ఏం చేయాలంటే చంద్రబాబు ఈ రోజు రిజైన్ చేయాలి. మరి నేను సమర్థిస్తా, ఎందుకు సమర్థిస్తాను? తప్పట్లో నేను, నువ్వు నీతిమంతుడు అయితే జగన్ అన్నమాకు నువ్వు అంటుందే నేర్పించుకోవడం దానికి ఎన్నాళ్ళు ఊరుకుంటా చెప్పి ఎవడైనా కానీ నువ్వేం తప్పులు చేస్తుంటావు, నేను అనకూడదు. నువ్వు కెలుగుతావు 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 కెలుగుతావు, నిన్ను కెలిగితే మాత్రం పర్సనల్గా తీసుకుంటావా? పవన్ ఏమయ్యా, జగన్ శిష్యులను మాట్లాడిన దానికి, పవన్ కళ్యాణ్ గురించి జగన్ మాట్లాడిన దానికి ఏంటమ్మా తేడా చెప్పు? అది వ్యక్తిగతమా? ఒక రాజకీయ ఎలా ఉండాలి? ఎంత నీతివంతంగా ఉండాలి? ఎంత స్ఫూర్తిదాయకంగా ఉండాలి? ఎంత అభ్యుదయవాదంగా ఉండాలి? అది మాట్లాడమే వ్యక్తి, ఇది వ్యక్తిగత అవుతుంది. నేను ఇప్పుడు 6 పెళ్ళిళ్ళు చేసుకుంటా, వ్యక్తిగతమా? ఎవరో నీ పిల్లలు నీ ఇంట్లో ఉండగా ఆ 4 పిల్లలు ఏంటో బుద్ధి లేని ముండాకూడదు కదా తిట్టున్నాను. నువ్వు నీకు నొప్పితేనే ఉన్నా వ్యక్తిగతమా? మాకు నొప్పితేనే చలవ యారు, ఏ చిన్న మాట కంది, ఎన్నిసార్లు పిరికి వేద ఉన్నాడు, పిరికి వేదవా జగను చెప్పు. నువ్వు అజ్జెప్పిట్రా, అజ్జెప్పిట్రా, ఎన్నిసార్లు జగన్ తిట్టాడో అజ్జెప్ మీడియా దగ్గర ఉన్నాయి క్లిపింగ్స్, నేను రేపిస్తా కావాలి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి. అంత ఘోరంగా తిట్టాడా? పారిపోయాడు అసెంబ్లీలో వచ్చి
చెప్పాడుగా, అరే బాబు ప్రత్యేక హోదా గురించి తెలంగాణ గవర్నమెంట్ అద్భుతం అని మీరు అంటున్నారు. ఏపీ గవర్నమెంట్ కి దాదాపు 5,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, దాన్ని ఇవ్వకుండా ఉంటా ఏపీ గవర్నమెంట్ తెలంగాణకి ఇవ్వాలి అనేటటువంటి వాదన ఒకటి తీసుకుని వస్తుంది. ఏపీ గవర్నమెంట్ కూడా దీని మీద పదే పదే ఇప్పటికీ ప్రెస్ మీట్లు చెప్పింది 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు తెలంగాణకి అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఇచ్చినటువంటి విద్యుత్కి సంబంధించి మొదటి 2 సంవత్సరాల్లో విభజన అయిన తర్వాత మొదటి 2 సంవత్సరాల్లో పెట్టినటువంటి బకాయి, దాని పరిస్థితి ఏంటి? ఇందాకే తెలంగాణ గవర్నమెంట్ అద్భుతంగా ఉంది, ఏపీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ఇక్కడ వీళ్ళెవరు అంటే 2,000 బాకీలు ఉంటే అద్భుతంగా ఇవ్వాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు? ఇవ్వాలో ఇవ్వకలేదు నాకు తెలియదు, నువ్వు చూడాల ఫైల్స్, నువ్వు ఫైల్స్ చూడాల, ఉంటే లిస్ట్ దగ్గర పెట్టు, రేపే కేసీఆర్ అడుగుతా. నీ దగ్గర ఫైల్స్ లేవు, నా దగ్గర ఫైల్స్ ఇలా పేపరు చంద్రబాబు గవర్నమెంట్ చాలా ఇచ్చారయ్యా, గవర్నమెంట్ చాలా ఇచ్చింది ఏమయ్యా, గవర్నమెంట్ చాలా ఇచ్చింది, చంద్రబాబు చాలా ఇస్తాడు, ఎస్టీ పుట్టాలు ఎవరో కోరుకుంటారా అనగల చంద్రబాబు, ఈ కెన్ టాక్ ఎనీథింగ్, ఈ కెన్ టాక్ ఎనీథింగ్ అన్న. అంతకంటే దుర్మార్గం జగన్ ఎప్పుడు మాట్లాడు కాదు, అందరం నారాయణ ముందు మాట్లాడి నారాయణ ఇష్యూ కట్ చేయకూడదు కాదు. నేనంటాను గుర్తుపెట్టుకో నారాయణ, నువ్వు మీడియాలో ఉన్నావు, నేను కూడా ఏమే తెలుగు చదువుకున్నా, మీడియా జర్నలిజం కూడా కొన్నాళ్ళు నేర్చుకున్నా, రాలేదు కాకపోతే నాకు వేరే మానాంత అనిపోయేప్పుడు. నేనేమంటానంటే నేను ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టా, ఎగ్జాంపుల్ చెప్తా, రాజకీయ పార్టీ పెట్టా, నాకు 6 పెళ్ళాలు 6 కీపులు 20% ముందు కొడుతుంటా, ఏడొచ్చి ప్రశ్నలు మాడతాను, నేను చాలా నీతివంత పరిపాలిస్తాను, ఆడవాళ్ళంతా నా చెల్లెళ్ళు అంటారు. నువ్వు అడగవా నన్ను, ఏమండి నీ భార్య ఉండగా మిగతా 5 భార్యలు ఎందుకు చేసుకున్నారండి, నా వ్యక్తిగతం అండి, మీరు అడగకూడదండి. అదే మీరు చిరంజీవి పార్టీలో ఉన్నప్పుడు అదే పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడు కదా, ఆ రోజు ఎందుకు మీరు ప్రశ్నించారు తప్పు అని? పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు చెప్పలేదు 5 పెళ్లిళ్ళు చేసుకోవడం అని? ఇప్పుడు ఏమయ్యా నువ్వే అడగలేదే, మీడియా వాడివి, నేను అడగాలన్నీ, నువ్వు కొన్ని అడగవా, నువ్వు కొన్ని అడగవా, నా తప్పే. ఏ పార్టీలో చిరంజీవి 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడా? ప్రజారాజ్యం చాలా మంది ఉంటారు, నారాయణ ఉంటాడు ఏమయ్యా, నారాయణ నువ్వెంత దుర్మార్గం పడుతున్నావయ్యా, చిరంజీవి పార్టీ పెడితే చిరంజీవి ప్రజారాజ్యం అయితే ఆయనతో నాకే సంబంధం ఏమయ్యా, ఆయనతో నా సంబంధాలు లేవు, చిరంజీవితోనే పార్టీ అధ్యక్షుడు. చాలా మంది వస్తుంటారు పార్టీలోకి, చాలా మంది వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోవాలి చిరంజీవి, చిరంజీవి వెళ్ళిపోయి వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ బయటికి, నేను వెళ్ళిపోయానా పార్టీ మూసేదాకా వెళ్ళా, నేనే చివరిదాకా ఉన్నా. అక్కడ అమ్మలకి వెళ్తుంటే చిరంజీవి గారిని, ఆ చిరంజీవి గారు నాగబాబుకి నువ్వు చెప్పిన పవన్ కళ్యాణ్ ఫోన్ చేయాల, పోసాని కృష్ణమిల్లు ఫోన్ చేశాడు ఏడుస్తూ, చిరంజీవి గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ, పక్కనే కన్నబాబు సాక్షి, ఇప్పుడు కాకినాడలో పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా, అడగండి మీరు. ఈ మాట ఇప్పుడే చెప్పలా, ఎప్పుడో చెప్పా, ఇప్పుడు కొత్తగా చెప్పలా, మీకు ఓన్ని నీకు అడ్డు పెట్టడానికి అట్లా ఏమన్నాడు నన్ను ఇలా నా కుటుంబాన్ని ఇలా అని? అది వ్యక్తిగతం అంటే అది పెళ్ళిళ్ళు వ్యక్తిగతం కాదు, సంస్థాగతం. ఒక మొగల్స్ మోరస్ ఉన్నాడే రాజకీయాల్లో ఉండాలా, మోరస్ ఉన్నవాడే రాజకీయాల్లో ఉండాలా, చిరంజీవి మోరస్ పోగొట్టుకోవాలా, చిరంజీవి 5 పెళ్ళిళ్ళు చేసుకోవాలా? చిరంజీవి గారు ఏమన్నాడు, నా కుటుంబాన్ని ఎందుకు బయట పెడతారు నేను రాజకీయాల్లోకి వస్తే అంటే నాకు ఏడుపు వచ్చి నేను ఖండిస్తే ఆ తెల్లారి నుంచి చిరంజీవి గురించి ఎవరు కామెంట్ చేయలే. చిరంజీవి గారు అన్నాడు ఇక్కడ ఉన్నాడు రా పోసాని కృష్ణమురళి నాకని, మరి నాకెందుకు ఫోన్ చేశాడు, నేను కరెక్ట్గా మాట్లాడతాను, లంగా పనులు చేయను కాబట్టి, అర్థమైందా? ఇది వ్యక్తిగత రావద్ది, నేను రోజు మర్డర్ చేశాను ఒకడిని, వ్యక్తిగత రావద్దా? చేయనారాయణ నువ్వేంట వచ్చి ఎందుకు మర్డర్ చేసావు? నా ఇష్టమయ్యా నా వ్యక్తిగతం నారాయణ, ఒకడిని చెప్పాను నా వ్యక్తిగతం నారాయణ, రాజ్యాల గురించి మాట్లాడు నారాయణ, రోడ్డు వేశారని అడుగునారాయణ అంటారా? నాకు సంబంధం లేదు, అది ఎన్ని పెళ్ళి చేసుకున్నా నాకెందుకు? నానా నేను పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడను, ఓరి రాజకీయాలే మాడతా, ఎన్ని పెళ్ళితో నాకే సంబంధం? నేను ఎలాంటి ఎదవను, ఆయనకెందుకు సంబంధం? నేను మంచిగానే ఎదవను మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి నాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం, పవన్ కళ్యాణ్ నాకు చాలా చాలా ఇష్టం, పెళ్ళిళ్ళ గురించి ఎత్తట్లా మన నారాయణ ఇస్తాడు గ్రేట్ నారాయణ, అందుకే ఆయన మాట్లాడారు, లేకపోతే నేను మాట్లాడను.
గారికి ఏపీ ప్రభుత్వం మీద గౌరవం లేదు, ఏపీ పోలీసులు నమ్మడాయన, ఏ అసెంబ్లీలో ఉండరాయన, 5 సంవత్సరాలు ఎందుకు చేయకూడదు? అంత రామారావు చెప్పిన చంద్రబాబే సీఎం అయితే జగన్ అవ్వకూడదా? జగన్ ఎవరు చెప్పాడయ్యా? ఓ మటర్ కేసు ఉందా? ఓ మారమంగ కేసు ఉందా? సార్ మరి అప్పట్లో ఆయనే బెటర్ అని చెప్పి ఓటేశారు కదా సార్, మీరే ఉన్నాళ్ళు బెటర్మెంట్ వస్తారయ్యా. జనమత్తు 83 ముందు జనమత్తు ఆంధ్ర మొత్తం కాంగ్రెస్ కొట్టేశారయ్యా. నాయన రవిచంద్ర నన్ను మాట్లాడి, ఒక మాట మాట్లాడి, నన్ను ఆన్సర్ చెప్పని కాదు నాన్న, నన్ను ఆన్సర్ నన్ను ఆన్సర్ చెప్పని నువ్వు అన్న రవిచంద్ర గారు ఆన్సర్ టీవీ ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు అలాంటి ఎందుకు కొట్టేసావు అన్నావు. నేను ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు వాడికే ఓటేయాలి. వాడు 100 మటర్లు చేస్తారు, ఒక మటాడే గొప్ప, ఒక మటాడే గొప్ప రవిచంద్ర, ఎందుకు చెప్పంటావా? 83లో జనం మొత్తం కలిపి అంత అంత ముందు వరకు కాంగ్రెస్కే ఓట్లేసేవాళ్ళు. 83 తర్వాత అందరూ ఎన్టీ రామారావు గెలిపించారు అంటే సడన్గా బ్యాడ్ అయిపోయారా కాంగ్రెస్ వాళ్ళందరూ? ఇంతకంటే బాగా చేస్తాడేమో నేనంతే, చంద్రబాబు నాయుడుకి ఇతను బాగా చేస్తాడేమో. నేను ఎందుకు వేస్తాను? పి జనార్దన్ రెడ్డికి ఫోన్ చేస్తే నైట్ టైం పరిగెత్తుకొస్తాడు పి జనార్దన్ రెడ్డి. ఆ సిబిఐ ఆఫీసర్ విజయరామారావు వస్తాడా? రాడు. అందుకు ఒకటేసా నేను ఉన్నాళ్ళు బెటర్ చూస్తా. తప్ప వ్యక్తిగతంగా నేను నా పర్సనల్ దానికోసం ఎప్పుడు నేను చేయను. ఇప్పుడు నారాయణ అన్నాడు చూడు, పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు 10 పెళ్ళిళ్ళు టాపిక్ కాదు ఇక్కడ. అతని గురించి నేను అతని జీవితం గురించి నేను మాడే అవసరం నాకు లేదు. నా అవసరం వల్ల ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు ఎందుకు పెడుతున్నావు? ఇదే నాకు నాకు వరుస ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు. ప్రమాణ సాక్షిగా అదంటే నాకు ఇష్టం. అంత సినిమాలు నేను రాశా, ఫస్ట్ హిట్ నేనే రాశా, పవర్ స్టార్ పేరు నేనే పెట్టా. అవి లేవు నాకు, నాకు ఆ భేషజాలు ఏం లేవు, ఆ బాధలైన సంబంధాలు ఏం లేవు. నువ్వు ఏం చేసుకున్నా మేము అడగట్లేదే, ఎందుకు మా మధ్య సున్నం పెడతావు? అదే నేను అడిగా. పెళ్ళాలు కూడా మీరే ఇస్తారు, నా సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద మాట్లాడుతున్నారు, ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ టిఆర్ఎస్ నేతలు కానీ మీరు చెప్పినటువంటి కేసీఆర్ కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇడ్లీ అంతకుముందు జరిగినటువంటి ఉద్యమ సమయంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఆంధ్ర కుక్కల్లారా మీకు ఒక బిర్యానీ తినడం వచ్చా ఒక బిర్యానీ వండడం వచ్చా అని ఇట్లాంటి మాటలు అంత జుగుప్సాకరమైనటువంటి మా వ్యాఖ్యలు చేసింది. ఆ రోజు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ నేతలు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదని ఎందుకు చెప్పలేదు చెప్తా? దీని ముందు ఏమన్నా తెలుసు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళకి మేము నాగరికత నేర్పామని స్టేట్మెంట్ ఇచ్చారు, నేనే చదివాను. అయినా మీరు ఎవరు ఆ రోజు స్టేట్మెంట్ ఎవరు నేను కూడా చెగనిస్ట్గా కేసీఆర్కి. కేసీఆర్ గారు ఏమన్నా తెలుసు స్టేట్మెంట్ ఇస్తే కేసీఆర్ ఎంత స్ట్రాంగ్ అంటే చెప్పమంటారా? మీరు అన్నారు కదా అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ వెనకబడిందన్నారు. ఓకే, తెలంగాణ నాయకులు ఎందుకు వెనకబడలేదు అని నేనే స్టేట్మెంట్ ఇచ్చా, ఫుల్ పేజీ. ఏ పేజీలో ఏ పేపర్లో నాకు ఇష్టమైన పేపర్ ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజీ ఇచ్చా. నారాయణ తెలుసా, మరి నన్ను నాలాంటి వాడిని నువ్వు వక్రంగా చూడొచ్చా? ఖండించా ఖండించా, ఫుల్ పేజీ ఖండించా నారాయణ, ఫుల్ పేజీ. మరి పేపర్ అంటే ప్రెస్ కదా? నేను 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బ్యాక్ పేజ్, ఇంత స్టిప్ కాదు బ్యాక్ పేజీ, ఇదిగో ఇలాంటి బ్యాక్ పేజీ లేదు, ఫుల్గా కేసీఆర్ గురించి రాశా ఫుల్ పేజీ. 1.5 లక్షల డబ్బులు పెట్టాను, ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు కొత్త కదా, చిన్న చిన్న ముక్కలు వేస్తారేమో అని చెప్పి నేనే రాసుకొని ఫుల్ పేజీ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మీ డబ్బులు, ఇదిగో నా ఫుల్ పేజీ వేయండి. ఏమయ్యా, ఎందుకంటే ఇది ప్రజల కోసం ఉండి అన్న, నా డబ్బులు ఎవరు ఉండవు, బ్లాక్ ప్రామిస్లు ఏమంటే లెంగి అడగండి. రాధాకృష్ణ గారే చెప్తాడు మీ సాక్షి, నా మిత్రుడు. నేను వన్ సైడ్కి వెళ్ళినారాయణ తల్లి సాక్షిగా, నేను వన్ సైడ్ నాకు చిరంజీవి గారు అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ ఒకటే, జగన్ అయినా ఒకటే. ఇప్పుడు ఉన్నాళ్ళు నాకు జగన్ పెట్టరు, జగన్ సపోర్ట్ చేస్తున్నా ఇంతే. నన్ను అడిగారు ఎమ్మెల్యేగా, అడిగారు ఎంపీగా, అడిగారు రాజసభ అడిగారు, ఎప్పుడు నేను పోటీ చేయనయ్యా, నేను సర్వీస్ చేయటం ఇష్టం. ఉన్నాళ్ళు బెటర్ ఈయన సర్వీస్ చేస్తా, ఈయనకంటే గొప్ప లెటర్ కూడా వచ్చాడు అనుకో ఆయన సర్వీస్ చేస్తా. నా మోటో ఇదే తప్ప వ్యక్తిగతంగా ఎవరితో నేను అనను, పవన్ కళ్యాణ్ అసలు వెళ్ళను, ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నేను రాసా పెద్ద హిట్, నా బాగా కావాల్సిన మనిషి కాదు. ఇది ఇంత ఘోరంగా నూరు జారేడు అనగానే బాధేసింది నాకు.
ఆ మాట 99 టీవీ అడుగుతుంది. ఎంత అదృష్టం నాకు. నువ్వు ఆ ఫెసిలిటీ కల్పించిన ముందు చెప్పుంటే ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు, నేను కాళ్ళకి దండం కూడా పెట్టేవాడిని పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇట్ అన్నావు, పవన్ కళ్యాణ్ నన్ను అనకూడదు కదా, నన్ను దండం పెట్టేవాడిని. ప్రెస్ మీట్ నెక్స్ట్ నుంచి నేను అడుగుతా, ఫోన్ కనెక్ట్ చేయి అంటారే, ఫోన్ మాత్రం మధ్యలో పెట్టి దాన్ని ఏమంటారు, ముగ్గురికి ఒకసారి ఇద్దరికి వస్తే ఎవరికి, అది పెట్టు, అదే పెట్టు పోని, అది పెట్టినా చాలు నాకు. పవన్ కళ్యాణ్ గారు ఏ డౌట్ వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా డైరెక్ట్గా కాన్ఫరెన్స్లో. ఇది పనికొచ్చే సర్వీస్ నాన్న, ఎందుకంటే అమ్మ మీరు మీరు కొట్టుకోవద్దు, రాజకీయ మాట రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దు, మేము తెలంగాణ వాళ్ళని మేము ఏమనలేదు, మమ్మల్ని తెలంగాణ వాళ్ళు ఏమనలేదు, మీ అన్నదమ్ముల కలిసి ఉంటున్నాం అలాగే కలిసి ఉండండి, ఆంధ్రప్రదేశ్లో నమ్మొద్దు, ఇవే చెప్పాను నాన్న, ఇది గుడ్ మెసేజ్. ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి. నెక్స్ట్ ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారా? గ్యారంటీ చేస్తా.